గోవులను హిందువులు సంరక్షించి దైవంగా చూడారంటూ మహబూబాబాద్ టిఆర్ఎస్ మండల నాయకులు కొండపల్లి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రజలంతా ఉండారని గ్రామ దేవతలను ప్రతిష్ఠించి ఆవు ఆంబోతుకు కళ్యాణం ఘనంగా నిర్వహించారు। మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మలైకుంట గ్రామ పరిధిలో దాన్యతండ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో సంతోషంగా ఉండాలని సంతోషంగా కోడే ఆవుదూడకు కళ్యాణం నిర్వహించి గ్రామంలో ఊరేగింపు చేసి వదిలేశారు। కోడేను తండే వాసులు కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటారని తెలిపారు। ఈ సందర్భంగా కొండపల్లి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పాడి పశు సంపద పెరగాలనే ఉద్దేశంతో ఆంబోతును విరాళంగా ఇచ్చారు అని తెలిపారు। మణిగుడం గ్రామం మా కుటుంబానికి గత దశాబ్ద కాలంగా మా కుటుంబానికి అండగా రాజకీయంగా అండదండలు అందిస్తున్నటువంటి ధాన్యతండ వాసుల కోరిక మేరకు వాళ్ళ గ్రామానికి మీరి జాతికి చెందినటువంటి ఒక ఆంబోతును ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మన పశు సంపద మీలి రకమైన పశు సంపదను పెంపొందింపజేయడం కోసము ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నాను। ఈ మన తెలంగాణ సంస్కృతిలో ఆవు గాని ఆ పోతుగొడ్డలు గాని గ్రామీణ ప్రాంతాల్లో అచ్చువేసి వదలటం దీని వల్ల మేలు రకమైన గిత్తలు సంతతి పెరగటం వల్ల గ్రామీణ గ్రామాలలో పాడి సంపద అభివృద్ధి చెందుతుంది। దీని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। ఈ రకమైన కార్యక్రమాలు ఇంకా కొన్ని చేయాలనే ఆలోచనలో ఉన్నాను। ఎవరైనా ఔత్సాహికులు వేరే గ్రామస్తులు ఎవరైనా మా చుట్టుపక్కల మా పరిధిలో ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైనా అడిగితే వాళ్ళకు కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మేలు రకమైన పశు సంపదను గ్రామీణ వాతావరణంలో పెంపొందింపజేయాలనే సంకల్పంతో ఉన్నాను। ఈ సందర్భంగా ఈ గ్రామస్తులు అందరూ కలిసి చాలా ఆనందంతో బుడ్రాయికి అభిషేకం చేసి పోతుకోడెకు ఆవుకు కళ్యాణం చేసి ఘనంగా కళ్యాణం చేసి ఊరేగింపు చేసి పండుగ వాతావరణం జరుపుకుంటున్నారు। ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా మండల స్థాయి నాయకులు గ్రామస్థాయి నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు।